స్వామి, రండి స్వామి, రండి స్వామి. ఆ పూజారి గారు సడన్ గా మాకు చేయించారు. మీరైనా ఈ ఇంట్లో ఉన్న దయ్యాల్ని తరిమి కొట్టండి స్వామి, రండి స్వామి. అంతా బుస్. రండి స్వామి, రండి రండి రండి. బతకడానికి దారి తెలియకపోతే రాత్రి మనందరం డిసైడ్ చేసుకుని పొద్దున్నే బోర్డు తగిలించాం. ఈలోగా ఇంత పెద్ద బేరం దొరికింది కదరా, దెయ్యాలను తరవడానికి ఇంత డిమాండ్ ఉందా? అవును బాస్, ఇలాంటి వాళ్ళ వల్లే మళ్ళాంటి వాళ్ళకి మంచి ఆఫర్లు వస్తున్నాయి బాస్. ఇగో వట్టం బాసు, అన్నాన్ని పిలవడం లాంటివి జైల్లో పెట్టుకో. ఇక్కడ నువ్వు శిష్యుడివి, నేను గురువుని. రండి 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 రండి, వచ్చి దెయ్యాన్ని తరిమి కొట్టండి స్వామి. ఏంటి వాళ్ళకని చూస్తుంటే నిజంగానే దెయ్యం ఉన్నట్టుందిరా. అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేసి లేని దెయ్యాన్ని పిలవక కాసేపు ఆంజనేయ దండ కానీ చదువుతాం, డిజైన్ సరిపోయినట్టు నటిద్దాం, పేమెంట్ తీసుకుని చెక్ చేద్దాం. మనవా మనవా, ఏమి కోరిక చెప్పవా చెప్పవా. ఇలా ఇవ్వు మొహమండ. ఆంజనేయ దండకానికి బదులు చిరంజీవి గారు అంది సినిమాలో మానవా మానవా పాట పాడతా వింట్రా. సారీ బాస్, కూసం కన్ఫ్యూషన్ లో బుక్ మారింది. ఆంజనేయ దండక ఇప్పుడు కాటకే చదువుతా. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభా. నేనే ఇప్పుడు మిమిక్రీ చేసేది, ఇప్పుడు నువ్వు చేస్తావేంటి? రే అది నా వాయిస్ కాదురా, నేను మిమిక్రీ చేయటం ఏంటి? ఇక్కడ మనం మాత్రమే కాకుండా ఇంకెవరో ఉన్నట్టుగా ఫీలింగ్ ఉందా? నాకు చాలా భయంగా ఉంది, చచ్చిపోతానేమో. నలుగురు బాగుండాలి అంటే ఒక్కడు చావడంలో తప్పు లేదు. ఎవర్రా నలుగురు? నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలు. నేను నిన్ను కొట్టాను, నన్ను ఎవరు కొట్టారు? ఇందులో బంధించాక చచ్చినా రాదు స్వామి. పంచలేమైపోయాయి? పంచితో పంచిచ్చేసరికి దెయ్యం పటా పంచలేంది. చూడండి, ఈ దేశం కోసం రక్తం చిందించడం ఎవరో చూసుంటారు, ఇప్పుడు మీ ఇంటి కోసం రక్తం చిందించడం చూస్తారా? మాట్లాడుకుంది కానీ 30,000 ఇస్తున్నానా? ఇచ్చేయండి. ఇదిగానండి, మీరు మీటింగ్ క్లీన్ చేసుకుని మీ పని చూసుకోండి, నేను నా పని చూస్తాను. ఏంటి మెరుగులు తిరుగుతున్నాడు? అలవాటు ప్రకారం డైలాగ్ అడగాలి. అడిగేశాడు. ఏం నీకు తెలీదా? తెలీదు. పేమెంట్ మొత్తం నొక్కేయచ్చు. చెప్పు తెగుద్ది. నిన్ను ఇక్కడేం చేస్తున్నావు? అడుగుతున్నానుగా. ఇటు నువ్వు ఇటు నుంచి వస్తున్నావేంటి? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆంటీ చూస్తే ఏమనుకుంటారు? ఏంటి ఏమనుకుంటారా? నిద్రపోతున్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి